రియల్ ఎస్టేట్ అంటే చాలా పెద్ద ఎక్స్ప్లోజ్ ఉన్నటువంటి బిజినెస్. అంటే ఎన్ని బిజినెస్లు ఉన్నా కానీ ఒక రియల్టర్ కానీ ఒక రియల్టర్ చేసే బిజినెస్ అంటే ఒక ఎక్స్ప్లోజివ్ ఉంటుంది. కానీ ప్రజెంట్ జనరేషన్లో ఆ రియల్ ఎస్టేట్కి సంబంధించి చూస్తుంటే చాలా డౌన్గా కనిపిస్తుంది. రియల్టర్లు కనీసం ఈ సమాజంలో మళ్ళీ మెదగాలన్న వాళ్ళు, బిజినెస్ని స్టార్ట్ చేయాలన్నా వాళ్ళకి ఇంట్రెస్ట్ రావట్లేదు. ఏంటి దానివల్ల ఎందుకు అలా జరుగుతూ వస్తుంది? ఎస్ అశోక్ గారు, అయితే ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ మీరు అన్నట్టుగా ప్రభుత్వాలు ఇక్కడ కొన్ని మిత్స్ అనేది క్రియేట్ అయినాయి, అపోహలు అని అంటారు కదా, ఇవి వాళ్ళకు గ్రౌండ్ లెవెల్లో తెలియదు. మార్కెట్లో రకరకాలుగా ఉంటాయి, ప్రతి దానికి పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. అంటే రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ అనే కాదు, ఏ ఇండస్ట్రీ తీసుకున్నా, ఏ ప్రోడక్ట్ తీసుకున్నా దానికి పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి. కానీ ఇక్కడ ఏంటంటే రియల్ ఎస్టేట్ అనేసరికి మెయిన్గా మనం మాట్లాడేది ఏంటంటే గవర్నమెంట్ గురించి మాట్లాడతారు చాలామంది. గవర్నమెంట్ చేయడం వల్ల ఈ రియల్ ఎస్టేట్ ఇంత బూమ్ క్రియేట్ అయింది, గవర్నమెంట్ చేయడం వల్లనే రియల్ ఎస్టేట్ డౌన్ఫాల్ అయిందని చెప్పి ఇలాంటి మాటలు వస్తూ ఉంటాయి జనరల్గా. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో రియల్ ఎస్టేట్ కనుక చూస్తే, రియల్ ఎస్టేట్ పైన ఒకటి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే హ్యాండ్ ఓవర్ చేసుకుందో గవర్నమెంట్ని, చేసుకున్న తర్వాత ఈ హైడ్రా అనే మూమెంట్ ఏదైతే వచ్చిందో, ఈ హైడ్రా వచ్చిన తర్వాత కొంతమందికి భయాలు అనేటివి క్రియేట్ అయిపోయినాయి ఆటోమేటిక్గా. అసలు ఇది దేనికోసం హైడ్రా వచ్చింది? హైడ్రా వచ్చింది మెయిన్గా రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే లేక్స్ని కాపాడటానికి, తర్వాత బఫర్ జోన్స్ని కాపాడటానికి దానివల్ల వచ్చిందే కానీ ఏదేదో ఇది మధ్యతరగతి జనాలని ఇబ్బంది పెట్టడానికి కానీ ఏదో ఎవరు డబ్బు ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేసిన దాన్ని మేము పోగొట్టడానికి కాదని చెప్పి రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్గా మాట్లాడుతున్నారు. అయినా సరే జనాలు అనేది భయపడతా ఉన్నారు, ఇది జరుగుతూ ఉంది. ఓకే, నిన్నగాక మొన్న రేవంత్ రెడ్డి గారు ఒక సభలో చెప్తా ఉన్నారు ఎటువంటి మీరు భయపడాల్సిన అవసరం లేదు హైడ్రా వల్ల, ఎందుకనంటే డిటీసీపీ అప్రూవల్స్ కానీ హెచ్ఎండి అప్రూవల్స్ కానీ రేరా సర్టిఫైడ్ ఉన్న ప్రాజెక్ట్స్ ఏదైతే ఉంటాయో వాటిని మేము ఎటువంటివి ముట్టుకోము, మీరు భయపడాల్సిన అవసరం లేదు, మీరు హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అనే దానిపై చెప్తున్నారు. అండ్ హైడ్రా ఎంతవరకు ఉంది అంటే హైడ్రా అనేది ఓన్లీ ఓఆర్ఆర్ వరకే ఉంది, ఓఆర్ఆర్ తర్వాత ఎటువంటి హైడ్రా అనేది ఫోకస్ చేయట్లేదు. సో ఇది ఒకటి జనాలు అనేది అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే బేసిక్గానే రియల్ ఎస్టేట్ అంటే చాలా పెద్ద ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి జనరల్గా అందరూ ఫీల్ అవుతూ ఉంటారు. ఇప్పుడు మనం హైదరాబాద్ సరౌండింగ్స్లోనే చూస్తున్నాము, గతంలో పోల్చుకుంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ బిజినెస్ చాలా విపరీతంగా డెవలప్ అయిపోయింది. కానీ ఒక సామాన్యుడు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలన్నా, ఒక సామాన్యుడు రియల్ ఎస్టేట్లో ఒక రూపాయి పెట్టాలంటే భయపడే పరిస్థితికి వచ్చింది. ఆ బిజినెస్ని, ఆ భయపడే విధానాన్ని రియల్టర్లు క్రియేట్ చేశారా, లేదంటే నిజంగానే అలాంటి వ్యత్యాసం ఉంది అక్కడ? ఎస్, అయితే ఒకప్పుడు సామాన్యుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే భయపడేవాడు, కానీ ఇప్పుడు అలాంటి భయం లేదు. ఎందుకంటే సామాన్యులకు కూడా అవేర్నెస్ ఎక్కువ అయిపోయింది, అంటే అవగాహన అనేది ఈ రియల్ ఎస్టేట్ పైన చాలా తెలిసిపోయింది. మనం ఏదైనా చెప్తా ఉంటే మన ముందే ఇమీడియట్గా వాళ్ళు ఏం చేస్తారంటే గూగుల్ ఓపెన్ చేయడం, ఇది ఏంటి అసలు తెలుసుకోవడం దాని గురించి, లేకపోతే ఈ లొకేషన్ పిన్ ఎక్కడుంది, దాని డేటాకి సంబంధించిన అంటే లింక్ డాక్యుమెంట్స్ ఏదైతే ఉంటాయో, ఆ అప్రూవల్స్ కరెక్ట్ ఉన్నాయా లేదని ఇవన్నీ చూసుకుంటున్నారు. చూసుకున్న తర్వాత ఈ సామాన్యుడు కూడా ఇన్వెస్ట్మెంట్ చేసే రోజులు అనేటివి ఇప్పుడు ఈ రోజులు అనమాట. ఓకే, ఒకప్పుడు ఏంటంటే మాస్ రియల్ ఎస్టేట్ ఉండే, అంటే లైక్ తెల్ల బట్టలు వేసుకొని, ఉంగరాలు పెట్టుకొని, కడీలు పెట్టుకొని, ఓకే పెద్ద పెద్ద బొట్లు పెట్టుకొని, ఇలా క్లాస్ రియల్ ఎస్టేట్ కాకుండా మాస్ రియల్ ఎస్టేట్ చేశారు. అప్పుడు చాలామంది సామాన్యులు భయపడేవాళ్ళు, అరే రియల్ ఎస్టేట్ డబ్బు పెడితే నా డబ్బు ఎక్కడికి వెళ్ళిపోతుందో, అసలు నేను నా ప్లాట్ ఉంటుందా, మరి నేనుంటానా అనే ఆలోచనలు కూడా ఉండేవి అనమాట. ఇప్పుడు ఎప్పుడైతే గవర్నమెంట్లో చాలా వరకు చేంజెస్ వచ్చాయి, రేరా అనేది 2017లో స్టార్ట్ అయింది, అప్పటి నుంచి అసలు ఈ రియల్ ఎస్టేట్ అనేది చాలా రెగ్యులరైజ్ అయిపోయింది. ఎందుకని అంటే రేరా ఎందుకు వచ్చింది, ఒకప్పుడు 2017 బిఫోర్ అనేది రేరా లేదు. ఇప్పుడు ఇన్సూరెన్స్ తీసుకుంటే ఇన్సూరెన్స్ కంపెనీ ఒకవేళ కొలాప్స్ అయిపోయిందంటే, చేతులు ఎత్తేస్తారు, అప్పుడు ఏమైందంటే ఐఆర్డి అనేది టేక్ కేర్ చేస్తుంది. మరి రియల్ ఎస్టేట్లో కూడా ఇలాంటి మోసాలు ఎన్నో అవుతున్నాయి, ఎందుకంటే రోజు వందలాది కంపెనీలు వస్తున్నాయి, వందలాది కంపెనీలు పోతూ ఉన్నాయి. మరి పోతున్నప్పుడు తరుణంలో మరి ఏం చేయాలి అంటే రేరా అనేది మన ఇండియన్ గవర్నమెంట్ తీసుకుందనమాట. ఓకే, ఇప్పుడు ఒకవేళ కంపెనీ ఎత్తేసినా సరే రేరా అనేది కొద్దిగా సేఫ్ గార్డ్ ఉంటుంది అనమాట, అంటే రేరా విల్ గివ్ అన్ అడ్వాంటేజ్ టు ది ఇన్వెస్టర్, వాళ్ళకి ఒక సేఫ్ గార్డ్ లాగా ఉంటుంది అనమాట. సో రేరా అనేది అందుకు వచ్చింది. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి సామాన్యుడు భయపడాల్సిన అవసరం లేదు, ఆయన డబ్బులు పెట్టినా ఆయన ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే రేరా ఉంది, డిడిసిపి అప్రూవల్స్ ఉన్నాయి, హెచ్ఎండి అప్రూవల్స్ ఉన్నాయి, తర్వాత మనకు వైటీడి అప్రూవల్స్ ఉన్నాయి, ముడా అప్రూవల్స్ ఉన్నాయి, ఇలాంటి అప్రూవల్స్ ఎన్నో వచ్చినాయి కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు అశోక్ గారు.